లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. సిఐ మొగలి లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగలి స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో లాక్డౌన్ అమలవుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మొగలి మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ 10 గంటలలోపు ఇంటికి చేరుకోవాల్సిందేనన్నారు. అనుమతి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు 10 గంటల వరకు కార్యాలయాలకు చేరుకోవాల్సిందేనన్నారు. అత్యవసర పని ఉందని చెప్పి రోడ్లపై సంచరిస్తే సరైన ధ్రువపత్రాలు చూపించకపోయినా చర్యలు తప్పవన్నారు. శనివారం నిబంధనలు అతిక్రమించిన 11 వాహనాలు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. వాహనం సీజ్ అయితే లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు తిరిగి పొందలేరని ఆయన హెచ్చరించారు. అన్ని గ్రామాల్లో పోలీసు నిఘా తీవ్రతరం చేసినట్లు ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ తప్పించుకోలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి. లాక్డౌన్ సడలింపు సమయంలో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి సంచరించాలన్నారు. ప్రజలందరూ కూడా కరోనా వైరస్ కట్టడిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు మరియు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ప్రజలకు తెలియనిదేమనగా ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది, కరోనా తీవ్రంగా ఉంది. ఎవరు కూడా లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించి రోడ్ల మీదకి రావద్దు. ఉదయం మీకు ఇచ్చిన టైము 6 గంటల నుండి 10 గంటల లోపే మీకున్నాయన్న అవసరాలు కిరాణా కానీ కూరగాయలు కానీ ఆ టైంలో తీసుకోండి. ఆ టైం దాటి ఎవరైనా అనవసరంగా రోడ్ల మీదకి వస్తే వాళ్ళ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటి వరకు ఒక 15 వెహికల్ మేము సీజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీదకి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాము. మీరు రీజన్ లేకుండా రోడ్ల మీదకి రావద్దని మరోసారి తెలుపుతున్నాను.